నా పేరు భాస్కర్. మా నాన్నగారు పెట్టిన పేరు నచ్చక నేను ఆ పేరులో కొంత భాగమును మాత్రమే నా పేరుగా చెప్పుకుంటూ వచ్చాను. నా గురించి నన్ను మీకు పరిచయం చేసుకోవడానికి ముందుగా మా నాన్నగారి గురించి చెప్పడంతో నా కథ మొదలవుతుంది. మా నాన్నగారి పేరు దశరథ రామయ్య గారు. మా నాన్నగారు ఎంతో కష్టపడి ప్రేమతో ఈ ఇల్లు నిర్మించుకున్నారు. మా నాన్నగారికి భగవంతుడి మీద అపారమైన ప్రేమ, భక్తి మరియు నమ్మకం. వారు ఎన్నెన్నో యాత్రలు చేశారు, ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలు దర్శించారు, ఎంతోమంది సద్గురువులను యోగులను దర్శించుకున్నారు మరియు వారి యొక్క ఫోటోలతో మా ఇల్లు అంతా నింపేసేవారు. మా ఇల్లు చాలా విశాలంగా ఉంటుంది. మా ఇంటి పక్కన ఒక పెద్ద రావి చెట్టు ఉండేది. వేసవి కాలంలో నేను మా నాన్న చెట్టు కింద మంచం వేసుకుని పడుకునేవాళ్ళము. మా నాన్నను రాజుల కథలు చెప్పమంటుంటే మా నాన్న మాత్రం గురువుల కథలు మరియు వారి యొక్క గొప్పతనమును చెప్పేవారు. ఎందుకో తెలియదు, నాకు చిన్నతనం నుండి అటువంటి విషయాలు పెద్దగా నచ్చేవి కావు. కానీ మా నాన్న మీద ప్రేమతో నాన్న చెప్పేవి ఇష్టం లేకపోయినా వింటూ నాన్న ఒడిలో నిద్రపోయేవాడిని. కాలం మనుషులను అనేక విధాలుగా తీవ్రమైన పరీక్షలకు గురి చేస్తుంది. నా కారణంగా మా నాన్న మరొక్కసారి బాధపడవలసి వచ్చింది. నాకు 12 సంవత్సరాల ప్రాయంలో తెలియని వ్యాధి వలన నా కాళ్ళు చేతులు చచ్చబడిపోయినాయి. ఆ రోజుల్లో మా నాన్న నా కోసం మొక్కని దైవమూ లేడు, కలవని వైద్యుడు లేడు. మా నాన్న పడుతున్న బాధలు చూడలేక మొదటిసారిగా మా అమ్మ నాకు గుర్తు వచ్చింది. ఒకవేళ తానే జీవించి ఉంటే ఈ సమయంలో నాన్నకు తోడుగా ఉండి నాన్నను జాగ్రత్తగా చూసుకుని ఉండేది. ఇన్ని సంవత్సరాల మా నాన్న నాకు అమ్మలేని లోటు తెలియకుండానే పెంచాడు. మా నాన్న నా గురించి పడుతున్న బాధలు చూస్తుంటే భగవంతుడి మీద ఉన్న కాస్త నమ్మకం పోయింది. కొన్ని సంవత్సరాలకు మా నాన్న నన్ను పట్టణంలో పేరు పొందిన వైద్యుడి వద్దకు తీసుకుని వెళ్ళాడు. అతడు నన్ను పరీక్షించి కొన్ని మందులు రాసిచ్చి అతి తొందరలోనే కోలుకుని మీ వాడు నడుస్తాడు అని చెప్పడంతో మా నాన్న ఆనందానికి అవధులు లేవు. వైద్యుడు చెప్పిన విధంగా నేను తొందరలోనే నడవగలిగాను. మా నాన్న నన్ను తీసుకుని వైద్యుడి వద్దకు ఎంతో ఆనందంగా తీసుకుని వెళ్ళి వైద్యుడి కాళ్ళకు నమస్కారాలు చేపించారు. మీ అబ్బాయికి నయమైనందుకు చాలా సంతోషంగా ఉంది, కానీ ఒక్క విషయం చెబుతున్నా, జాగ్రత్తగా ఉండండి. ఈ వ్యాధి తిరిగి భవిష్యత్తులో తిరిగి రావచ్చు రాకపోవచ్చు. మందులు మాత్రం తప్పనిసరిగా మీ అబ్బాయి జీవితాంతం వాడాల్సిందే అని వైద్యుడు మా నాన్నతో చెప్పారు. కాలంతో పాటు మా జీవితంలో మరికొన్ని సంవత్సరాలు సంతోషంగా సాగిపోయినాయి. నాకు 23వ ఏట వివాహం జరిగింది. కాలక్రమేణా నాకు 2 ఆడపిల్లలు కలిగినారు. మగ పిల్లవాడి మీద ఆపేక్ష కారణంగా నా భార్యను మరొక్కసారి ఇబ్బంది పెట్టవలసి వచ్చింది. పురుడునొప్పుల కారణంగా ఆసుపత్రికి కంగారుగా భయంతో తీసుకుని వెళ్ళాము. వైద్యులు నా భార్యను పరీక్షించి బిడ్డ అడ్డం తిరిగింది, కానీ ఇద్దరిలో ఒక్క ప్రాణం మాత్రమే కాపాడగలమని చెప్పినారు. మగపిల్లవాడి మీద నేను పెట్టుకున్న ఆశ నా భార్యకు తెలుసు కాబట్టి నా ఆనందం కోసం నా కోరికను పూర్తి చేసి తను మాత్రం ప్రాణాలు విడిచింది. నా భార్య చనిపోయిన 2 సంవత్సరాలకు మా నాన్నగారు కూడా కాలం చేశారు. మా నాన్నగారు చనిపోవడంతో మొదటిసారి నేను ఒంటరిని అనే భయం నన్ను జీవచ్చవంగా మార్చేసింది. మా నాన్నగారు చనిపోయే క్షణాల్లో ఆయన ముఖంలో ఎటువంటి బాధ లేదు. ఆయన శరీరం అంతా కాంతివంతంగా ఉంది. ఆయన తెలియని తన్మయత్వంతో చిరునవ్వులు చిందిస్తూ రమణ భగవాను నామం స్మరిస్తూ ప్రాణాలు వదిలినారు. మరణకాలంలో గల మా నాన్నగారి అనుభవించిన తన్మయం దేనికి గురించి అనేది నాకు సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయింది. కొద్ది కొద్దిగా ఆధ్యాత్మిక చింతనను పక్కన పెట్టేసి నా బిడ్డలకు అంతులేని ఆస్తులను కూడబెట్టడానికి నా నిజమైన ఆస్తులను కోల్పోవడం మొదలుపెట్టాను. సంపాదన వేటలో పడి రాత్రి పగలు తేడా తెలియకుండా కాలంతో సమానంగా పరిగెత్తుతూ నా బిడ్డలను మరింత ఆరాధించడం మొదలుపెట్టాను. నా బిడ్డలకు యుక్త వయస్సు రాగానే వివాహాలు జరిపించాను. ఎన్నో ఆస్తులను వారికి సంపాదించి పెట్టాను, కానీ అంతటితో నా వ్యామోహం తీరలేదు. వాళ్ల కోసం ఇంకా విశ్రాంతి లేకుండా పరుగులు పెడుతూనే ఉన్నాను. విధిరాతను ఎవ్వరూ మార్చలేరు. ఒకరోజున నేను అకస్మాత్తుగా స్పృహను కోల్పోయాను. చాలా సమయం తర్వాత నాకు స్పృహ వచ్చింది. కళ్ళు తెరిచి చూసేసరికి ఆసుపత్రిలో ఉన్నాను. నా దగ్గరలో నా బిడ్డలు వైద్యుడితో మాట్లాడే మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. నేను కనీసం నా తలను కూడా పక్కకు తిప్పలేకపోతున్నాను. మీ నాన్నగారికి కాళ్ళు చేతులు చచ్చిపడిపోయినాయి. అంతేకాకుండా మీ నాన్నగారికి కళ్ళు తప్ప మిగిలిన అన్నీ పక్షవాతంతో ప్రభావితమైనాయి. అందువల్ల మీ నాన్నగారు శవంతో సమానమని చెప్పడంతో నా బిడ్డలు పెడుతున్న రోదనలు మాత్రమే వినిపిస్తున్నాయి. నా కళ్ళు
కనిపిస్తున్నాయి, నా చెవులు అన్నీ వినిపిస్తున్నాయి అని చెప్పడానికి మాత్రం నా నోరు సహకరించడం లేదు. మా ప్రాణాలు తీసుకొని అయినా మా నాన్నను కాపాడండి అని నా బిడ్డలు వైద్యుని వేడుకుంటుంటే నా పైన నా బిడ్డలకు గల ప్రేమ వలన కళ్ళు ఆనంద బాష్పాలను రాలుస్తున్నాయి. చూస్తున్నావా భగవంతుడా, నువ్వు నా మీద కోపంతో నాకు ఈ పరిస్థితి పెడితే నేను పెంచిన పిల్లలు మాత్రం నా కోసం వాళ్ల ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారని మనస్సులో భగవంతుణ్ణి మరొక్కసారి తిట్టుకున్నాను. నా బిడ్డలు నా మంచం వద్దకు చేరుకుని కన్నీరు పెడుతుంటే వాళ్ల కన్నీళ్లను తుడవడానికి కూడా వీలులేని అసక్తుడినైనందుకు నా మనస్సులోనే కుమిలిపోతున్నాను. నాన్నను నేను చూసుకుంటానని నా కూతుళ్ళు కొడుకు పోటీ పడుతుంటే తండ్రికి చివరి రోజుల్లో అంతకు మించిన ఆనందం వేరొక్కటి ఉండదు. నా కొడుకు తన అక్కలకు నచ్చ చెప్పి నన్ను తానే చూసుకుంటానని చెప్పి మా ఇంటికి తీసుకుని వెళ్ళారు. నిజానికి నేను నా కొడుకుతో ఉండడానికే ఇష్టపడతాను, ఎందుకంటే ఆ ఇంటిలోనే మా నాన్నకు నాకు అనేక మధుర క్షణాలు నిండి ఉన్నాయి. కాలంతో పాటు ఆ ఇంటిలో నేను ప్రాణంతో ఉన్న బొమ్మలాగా నా జీవితం గడుస్తుంది. మొదట్లో నా కొడుకు నన్ను చాలా బాగానే చూసుకున్నాడు, కానీ ఈ మధ్యలో నన్ను చూసుకోవడంలో చిరాకు పడుతున్నాడు. రోజులో నాకు 7 మాత్రలు వేసేవారు, కానీ ఇప్పుడు కేవలం 1 మాత్రమే వేస్తున్నారు. ఒక్కోసారి ఆ 1 కూడా వేయడం మానేశారు. ఎన్ని మాత్రలు వాడినా నయం కానీ నాకు వాటి వలన ఎటువంటి ఉపయోగం లేదు. అందుకే నాకు దానిని గురించడం ఆలోచన కూడా మానేశాను. ఒక్కరోజు 4 వచ్చి నన్ను సాయం పడుతున్నారు, ఎందుకో అర్థం కావడం లేదు. నన్ను అలాగే తీసుకుని వెళ్ళి పాత సామాన్లు పెట్టే గదిలోకి మంచం మీద పడుకోబెట్టారు. ఆ సమయంలో వాళ్ళలో నా కొడుకు నాకు కనపడలేదు. కొంతసేపటికి నా కొడుకు నా కోడలితో మాట్లాడే మాటలు వినిపిస్తున్నాయి. మా నాన్న ఎందుకు గది మార్చేశావు అని అడుగుతుంటే, మీ నాన్నగారు మలమూత్రాల వాసనలను భరించలేక అక్కడికి మార్చేశానని చెబుతుంటే ఆ మాటలకు ఎటు మాట్లాడని నా కొడుకు నిస్సహాయత అర్థమవుతుంది. ఈ గది కూడా నాకు బాగా నచ్చుతుంది, ఎందుకంటే ఈ గది కిటికీకి పక్కనే మా నాన్న నేను పడుకున్న ఆడుకున్న రావి చెట్టు ఉంటుంది. కిటికీలోంచి ఆ చెట్టు నాకు కనబడుతుంది. మరొక్కసారి ఆ రోజులు నా కళ్ళ ముందుకు వచ్చాయి. మా నాన్నకి ఇష్టమైన సద్గురువుల ఫోటోలు నాకంటే ముందుగా ఈ గదిలోకి వచ్చేశాయి. నాతో పాటుగా ఈ ఫొటోస్ కూడా వీళ్ళకి అడ్డం వచ్చేసినాయనుకుంటా అని మా నాన్నకి ఇష్టమైన వస్తువులు పట్ల వాళ్ళకు గల నిర్లక్ష్యమునకు బాధ కోపం వచ్చేశాయి. నాకు జావ తాగించడానికి నా కొడుకు వచ్చినప్పుడు చాలా సంతోషం కలిగింది. తెలియకుండానే నాకు వాంతి అవ్వడంతో ఆ జావను కోపంతో నా మొహం మీదకి విసిరేసి వెళ్ళిపోయినాడు. నా కొడుకు చిన్నతనంలో ఎన్నోసార్లు వాంతులు చేసుకున్నా ఎప్పుడూ కూడా నేను వాడిని తిట్టుకోలేదు. కానీ ఇప్పుడు వీడు నా గురించి పడుతున్న బాధలు చూస్తుంటే నా మరణం కోసం దేవుణ్ణి ప్రాధేయపడటం మొదలుపెట్టాను. 4 రోజులు గడిచినా నా మీద పోసిన జావను శుభ్రం చేయడానికి ఒక్కరు కూడా రావడం లేదు. మొదటిసారి ఆ వాసనను భరించలేక నరకం అనుభవించాను. ఒక్కసారి నా కూతుళ్ళు నన్ను చూడడానికి వచ్చారు అని చాలా ఆనందం కలిగింది. ఆ ఆనందం కూడా ఎక్కువసేపు నిలబడలేదు. మాకు రావలసిన ఆస్తి విషయం ఏమిటి అని నా కూతురు నా కొడుకును అడగగా, నాన్న మీకు రావలసినదంతా నాన్న అప్పుడే మీకు ఇచ్చేశారు, ఇప్పుడు మీకు ఏమీ రాదు అని చెప్పడంతో చెలరేగిన గొడవకు నేను బ్రతికుండగానే చనిపోయాను. చివరగా వారు ఒక ఒప్పందమునకు వచ్చి అక్కడి నుండి నన్ను తిట్టుకుంటూ వెళ్ళిపోయారు. వెళుతూ వెళుతూ నా చిన్న కూతురు ఎవరికీ తెలియకుండా నా చేతి ఉంగరాలు నా మెడలో గొలుసును తీసుకుని వెళ్ళిపోయింది. ఆ క్షణమును నా బిడ్డలు నాకన్నా ఆస్తుల పట్ల గల అపేక్ష అర్థమైంది. ఇంతకీ నా బిడ్డలు కుదుర్చున్న ఒప్పందం ఏమిటంటే అది నా మరణానికి పన్నాగాలు, ఎందుకంటే నా కొడుకుకి నేను భారమైపోయానంట. నాకు చావు రావడం లేదని వాళ్లకు దిగులుగా ఉందంట. అందుకే పిల్లల మీద పిచ్చి ప్రేమను పెంచుకున్న ఈ పిచ్చి తండ్రికి మరణమునకు 7 రోజుల్లో కానుకగా ఇవ్వడానికి తొందరపడుతున్నారు. అంటే నాకు మిగిలినవి ఈ జీవితంలో ఆఖరి 7 రోజులు మాత్రమే. మొదటిసారి నేను ఆ గదిలోని మా నాన్న ఎంతో ఆరాధించిన సద్గురువుల ఫొటోస్ నాకు ఎంతో స్పష్టంగా మనోహరంగా కనబడుతున్నాయి. ఆ ఫొటోస్లో ఉన్న సద్గురువులు భగవాన్ రమణ మహర్షులు. మా నాన్నకు భగవాన్ అంటే ఎంతో ఇష్టము మరియు ప్రేమ. ఫొటోలోని భగవాన్ చిరునవ్వును గమనిస్తుంటే మా నాన్న అంతిమ క్షణంలో ముఖంలో చిరునవ్వును పోలి ఉంది. బహుశా మా నాన్న అంతిమ క్షణాల్లో
భగవాన్ నామస్మరణ చేస్తూ దేహం విడిచినట్లు ఉన్నారు. అందుకే మృత్యువుడిలో కూడా భగవాన్ను చేరుకుంటున్న ఆనందంతో తన్మయత్వంతో చిరునవ్వులు చిందించారు. నా చిన్నతనంలో మా నాన్నను రాజులు కథలు చెప్పమంటే ఎప్పుడూ భగవాన్ గురించే చెప్పేవారు. ఆ సమయంలో నాకు తెలియకుండానే భగవాన్ ప్రభావమును నా మీద ఉంచడం కోసం నా తండ్రి ఎంతగా భావించేవారో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నా బిడ్డలు నాకు న్యాయం చేయలేదని నేను ఇప్పుడు బాధపడుతుంటే నా తండ్రికి నేను కూడా అదే చేశాను. నా తండ్రి చెప్పిన దారిలో నేను నడిచి ఉంటే నేను కూడా నా బిడ్డలను మంచి దారిలో తీసుకుని వెళ్ళేవాడిని. ఇప్పుడు నాకు జరుగుతున్న అంతటికీ కారణం నేను మాత్రమే. భగవాన్, ఎన్నో సందర్భాల్లో నేను మీకు దూరంగా పరిగెత్తుకుని పారిపోయేవాడిని. కానీ నాకు తెలియని విషయం ఏమిటంటే మీరు ఎల్లప్పుడూ మా నాన్న రూపంలో నాతోనే ఉన్నారు. నన్ను అనుక్షణం కాపాడుతూ వచ్చారు. ఇన్ని రోజులు నేను నాది కాని దానికోసం విలపించాను. ఈ క్షణం ఈ ప్రపంచంలో నాకంటూ మిగిలింది మీరే భగవాన్. తెలిసి తెలియక అవివేకంతో నేను చేసిన తప్పులను క్షమించండి భగవాన్. ఈ క్షణం నాకు అర్థమవుతుంది. నాకు వినికిడిని మిగిల్చినది మనుషుల నిజస్వరూపం తెలుసుకోవడానికి. అదేవిధంగా నాకు కళ్ళు మిగిల్చింది ఈ చివరి రోజుల్లో మిమ్మల్ని చూడడానికి, మీ రూపమును నా కన్నుల్లో పదిలంగా దాచుకోవడానికి భగవాన్. నాకు ఈ మిగిలిన 7 రోజులు భగవాన్ను గురించే ఆలోచించాను. భగవాన్ నామము నిత్యం స్మరించడం మొదలుపెట్టాను. మా నాన్న భగవాన్ను గురించి చెప్పిన విషయాలను గుర్తు తెచ్చుకోవడం కోసమే ప్రయత్నిస్తున్నాను. ఈ చివరి క్షణాల్లో నా కోసం మా నాన్న వదిలిన బంధమే భగవాన్ రమణులు. నా బిడ్డలు అనుకున్న రోజు రానే వచ్చింది. నా బిడ్డలు నా కోసం నా నిష్క్రమణకు మార్గాలు సులభం చేస్తున్నారు. నేను కూడా భగవాన్ను చేరుకోవడానికి అడ్డంగా ఉన్న ఈ బంధాలను తొలగించుకుని భగవాన్ను చేరుకునే క్షణాల కోసం ఎదురుచూస్తున్నాను. నా కూతుళ్ళు, కొడుకు నా దగ్గరకు చేరుకున్నారు. చివరగా వాళ్లను చూసుకున్నాను. వాళ్ళు బలవంతంగా నా కళ్ళు మూసేశారు. నాన్న, మమ్మల్ని అన్యాయం చేసిపోయావా అని ఏడవడం మొదలుపెట్టారు. అందరూ నేను చనిపోయాననే నమ్మినారు. తరువాత జరగవలసిన ఏర్పాట్ల కోసం వెళ్ళిపోయారు. నేను చివరిసారిగా మా నాన్నకు నాకు అనుబంధమునకు సాక్షిగా చూస్తున్న రావి చెట్టును చూసుకొని చివరిసారిగా కన్నీటి వీడుకోలు చెప్పుకున్నాను. ఈ క్షణంలో నేను నాకు ఎవ్వరి మీద కోపం లేదు. ఎందుకంటే నేను చేసిన కర్మలకు నేను మాత్రమే బాధ్యుడిని. నా జీవితకాలం అంతటిని నేను వృధా చేసుకున్నాను. కానీ ఈ 7 రోజులు మాత్రమే నేనుగా జీవించాను. మా నాన్నకు నచ్చినట్లుగా జీవించాను. ఈ క్షణంలోనే నేను భగవాన్ని మాత్రమే ఆరాధించడం మొదలుపెట్టాను. భగవాన్ యొక్క ప్రేమ, వాత్సల్యం, కరుణ నా వెంటరాగా భగవాన్ యొక్క దివ్య మంగళ స్వరూపమును నా కన్నుల నిండా నింపుకుని నా కోసం ఎదురుచూస్తున్న భగవాన్ కోసం మిక్కిలి ఆనందంతో నా చివరి ప్రయాణం సాగిస్తున్నాను. మా నాన్న నాకు ఇష్టంగా పెట్టిన పేరు రమణ భాస్కర్. ఈ క్షణం నుండి ఈ పేరంటే నాకు ఎంతో ఇష్టం.